చాలా రోజుల తర్వాత దురదృష్ట షరతు పోయిన ఆదివారం చర్చ్ వెళ్ళాల్సి వచ్చిందండి. అయితే అక్కడ చర్చ్కి వెళ్తే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగానే ఈ ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు ఎలాగంటే మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి లేడీస్ అయితే బాగా రెస్పాండ్ అవుతున్నారండి, చాలా యాక్టివ్గా. జెంట్స్ అయితే మటుకు వాళ్ళు ఎంత బాబు వీళ్ళు చెప్తున్నారు అన్నట్టు మెజారిటీ ఉంటున్నారు. కొంతమంది మైనారిటీ అయితే రెస్పాండ్ అవుతున్నారులే, కానీ ఇంత ఎంగేజ్మెంట్ అయితే లేదండి. నేను ఇది జస్ట్ అక్కడ చర్చ్ అనే కాదు, చాలా చోట్ల చూశాను. జెంట్స్ ఎప్పుడు కూడా ఆన్ నెంబర్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ మెజారిటీ చాలా ఇంట్రెస్ట్ చూపించారు కదండి. అండ్ రిలీజన్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే సీత విషయంలో అయినా ఎక్కడైనా కానీ ఎన్ని బుక్స్ తీసినా కానీ ఆడదాన్ని ఎప్పుడు డౌన్ మోస్ట్ డౌన్ గ్రేడ్లో పెట్టినా సరే వాళ్ళే ఎందుకు ఇంత పిచ్చిగా రిలీజన్ పట్టుకొని ఉంటారండి. చిన్నప్పటి నుంచి జరిగిన ఇండాక్ట్రినేషన్ అండి. వాళ్ళకి చిన్నపిల్లగా ఉన్నప్పుడే, చిన్నప్పటి నుంచే భక్తి అనేది స్త్రీలు తప్పనిసరిగా చేయాలి. మగాడంటే గాలి తిరిగి తిరుగుతాడు పర్లేదు, స్త్రీలు లేడీస్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మెల్లిగా ఎక్కిస్తున్న పిచ్చ అనమాట. అది అన్ని మతాల్లో అలాగే ఉంటుందండి. విచిత్రం ఏంటంటే ఫస్ట్ వదిలేయాల్సింది స్త్రీలే, కాకపోతే మాట్లాడరు కానీ సమ్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగ్ భక్తులు స్త్రీలే ఉంటారండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది చూడండి. సో అన్నిటికంటే ఫస్ట్ వదిలేయాల్సింది వాళ్ళే, కాకపోతే వాళ్ళే చేస్తారు. ఎందుకంటే దే హావ్ నాట్ బిన్ వాట్ యు సే ఎడ్యుకేటెడ్ ఆర్ దే హావ్ నాట్ బిన్ మేడ్ అవేర్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్. వాళ్ళకి ఎటువంటి ఆల్టర్నేటివ్స్ కానీ ఏమీ చెప్పుండరు. భక్తి అంతే, కళ్ళు మూసుకుని భక్తి, పూజ చేసుకోవటం, ఇది చేసుకోవడం, ఎందుకు చేస్తున్నారు ఏమిటి అనేది ఆలోచించే టైం వాళ్ళకి ఇవ్వరు. ప్లస్ అంత ఇంగితాన్ని కూడా వదిలిపెట్టరండి. అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ సాడ్ ట్రూత్ వాళ్ళని. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కటి మీరు చదివి తెలుసుకోండి. నేను చెప్పింది కూడా నమ్మాల్సిన పని లేదు, మీ పుస్తకాల్లో డైరెక్ట్గా చూసి రెఫరెన్సెస్ ఉంటాయి, అవి చూసి తెలుసుకోవాలి. విమర్శ రాగానే మీద పడేసేసి అరవటమే మనకి కనిపిస్తుంది. అది ఆఖరికి స్త్రీలు కూడా ఇదే పని చేస్తున్నారు. విమర్శ రాగానే కొంతమంది అయితే యూట్యూబ్ కామెంట్స్లో బూతులు కూడా దిగుతారు ఆడవాళ్ళు. ఐ నెవర్ సా దట్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ లైఫ్. కాకపోతే యూట్యూబ్ కామెంట్స్లో మాత్రం మొహమాటం లేకుండా బూతులకు దిగుతూ ఉంటారు స్త్రీలు కూడా. వాళ్ళని అలాగే కండిషన్ చేశారు, ఈ మిగతా విధవులు అలాగే కండిషన్ చేశారనమాట. బూతులు ఆల్సో నీ ధర్మరక్షణ కోసం నువ్వు బూతులు మాట్లాడినా పర్లేదు, క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కూడా కాదు, విమర్శను విమర్శతో ఆన్సర్ ఇవ్వడం కూడా కాదు. డైరెక్ట్గా బూతులు దిగొచ్చు, తిట్టచ్చు, ఎదుటి మనిషికి ఇతర మతాలను అంటగట్టచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఆన్సర్ మాత్రం ఇవ్వకూడదు. ఇలా తయారవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కరెక్ట్ అండి. ఓకేనండి. మీరు ఎడ్యుకేషన్ అన్నారు కదా, ఎడ్యుకేషన్ అంటే గుర్తొచ్చింది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ కంట్రీ ఎంత పెద్దది, ఎంత గొప్పది అన్నది కాకుండా బెస్ట్ డెమోక్రసీ ఎక్కడ ఉన్నాయంటే ఈ నార్డిక్ కంట్రీస్లో ఉన్నాయండి. అది కూడా ఎందుకు అనే రీజన్ అంటే వాళ్ళ పాపులేషన్ అనేది కాదండి, ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఫ్రీ చేసేయడము, అందులోనూ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు వాళ్ళు ఆర్ట్స్కి ఎక్కడ కూడా తక్కువ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వలేదండి. ఆర్ట్స్ అంటే ఐ మీన్ హిస్టరీ కానీ సోషల్ సైన్సెస్ కానీ, వీటి మీద మంచి అండర్స్టాండింగ్ ఉందండి వాళ్ళ జనరల్ పాపులేషన్లో. పిల్లలనే కాదు, జనరేషన్ టు జనరేషన్, ప్రతి జనరేషన్లోనూ వాళ్ళు గవర్నమెంట్ అంటే ఏంటి, మన గవర్నమెంట్ మన కోసం ఏం చేయాలి, మన గవర్నమెంట్ని ఎలా ఎన్నుకోవాలి అని ఇలాంటి బేసిక్ విషయాలన్నీ చాలా మంచి అవగాహన ఉందండి. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇంత మంచిగా రన్ అవుతుందని నా ఒపీనియన్. అది కరెక్ట్ అండి. యాక్చువల్లీ తెలియాల్సిన అవసరం ఉంది నిజంగానే మన జనాలకి. మన సోషల్ స్ట్రక్చర్ ఏంటి, మన డెమోక్రసీ స్ట్రక్చర్ ఏంటి, చట్టం అంటే ఏంటి, ఎక్కువ తెలియాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి లాయర్లకు ఉండాల్సిన అవసరం లేదు, పబ్లిక్ సర్వీస్ వాళ్ళకి ఉన్నంత అవసరం లేదు. కానీ కనీసం మనకి 10వ తరగతిలో అంటే 6, 7, 8, 9 క్లాసుల్లో సోషల్ సైన్సెస్ అని, సివిక్స్ అని, హిస్టరీ అని వాటిలో ఉంటుంది కదా. అందులో కొన్ని హిస్టరీ అంటే మన వాళ్ళు ఐ మార్చర్ ఈ మార్చర్ అని కథలు చెప్పారు, సివిక్స్లో కూడా ఇంట్రెస్ట్ చూపించారండి. ఎకనామిక్స్, సివిక్స్ అని రెండు ఉంటాయి. సోషల్లో 4 సబ్జెక్టులు ఉంటాయి కదా, జాగ్రఫీ,
హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ ఉంటాయి. ఈ కనీసం సివిక్స్ ఎకనామిక్స్ అసలు జనాలకు పిచ్చ బోరింగ్ అనమాట. అందరు వెళ్ళి నిద్రపోతుంటారు క్లాసుల్లో, ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తుంటారు లేదా నిద్రపోతుంటారు. సో తర్వాత వాళ్ళు నిజంగా నిజ జీవితంలోకి వచ్చేసరికి బేసిక్స్ తెలియవు అసలు. గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, గవర్నమెంట్ని ఎన్నుకోవటం అంటే ఏంటి, వాళ్ళు జస్ట్ టీవీలో చూసుకుని న్యూస్లో వినేసేసి ఇలా చేస్తారా, ఓహో ఇలాగా అలాగా అని తెలుసు అనుకుంటారే తప్ప, నోబడి టెండ్స్ టు ఈవెన్ వాట్ యూ సే లెర్న్ బై దెమ్ సెల్ఫ్స్. ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. అబ్బాయిలు అమ్మాయిలు ఒకే రకం ఈ విషయంలో కనుక లైట్ తీసుకోవడం ఎక్కువ. ఇందుకే వాళ్ళకి కంట్రీ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు అండి. ఓకేనండి, ఓకే అండి, రైట్ సార్, థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ.